ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే ఈ పైపు గాలాల మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రబ్బర్ అనేది కరెక్ట్ కూర్చోదు. కాబట్టి మనం ఇదంతా కరెక్ట్ కురుచుకోవాలి. కురుచుకున్న తర్వాత కొన్ని వాటర్ ఏం చేసుకోవాలంటే ఇట్లా రుద్దుకోవాలి. వాటర్ రుద్దుకోవాలి. ఎందుకు రుద్దుకోవాలంటే ఇది మనం ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ కూర్చొని అడ్జస్టింగ్ చేసుకుంటుంది. ఇట్లా పెట్టినప్పుడు ఏం చేయాలంటే వెనుకకు ఇది జరుపుకోవాలి. జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కరెక్ట్ ఇక్కడ ఈడ కూర్చుంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏం ఏర్పడుతుందంటే ఇక్కడికి వచ్చి మీరు ఆగుతారు, ఇది పడతలేదు ఇది పడతలేదు అని మీరు అంటారు. ఈ వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా ఇట్లా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మనం ఇట్లా లోపల చేయి పెట్టి ఇట్లా సెడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఇట్లా కూర్చుంటుంది. ఇది ఇది ఏమవుతుందంటే ఇది ఏం నెంబర్ అని అంటే ఇది వచ్చేసి 75 mm. ఇంకోటి మీకు మోడల్ ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ ప్లేను. దీన్ని మీద నంబర్ 75 mm కానీ ఏది కానీ ఏం లేదు. కాకపోతే 75 అని ఉన్నది, ఇక్కడ 75 ఉన్నది. ఇది కూడా మనకు సెట్ అయితే లేదని ఇక్కడే ఉంటుంది. ఇది ఈ గీతలు గీతలు ఉన్న ఏమవుతుంది అంటే ఇటు ఈ సైడ్ ఒప్పడాలి. ఇది ఒప్పటప్పుడు ఏమిటంటే మనం పైప్ ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఇట్లా పెడితే మాత్రం రాంగ్, ఇది కరెక్ట్ కూర్చోదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది 75 ఉన్నది, 75 కూడా పెడుతున్నాం. ఇంకో ప్రాబ్లమ్స్ వచ్చేది మీరు ఇక్కడనే. దాన్ని ఏం చేసుకోవాలంటే ఇంకో ఇది ఇట్లా జరుపుకోవాలి, కరెక్ట్ పూకో పెట్టాలి. పూకో పెట్టిన తర్వాత ఇక వన్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా అనుకోని ఇట్లా అనుకోవాలి. సెట్ అయిందా? మళ్ళీ ఇంకోటి వచ్చేసి 75 mm మనకు ఎక్కించారు. ఇది 75 mm ప్లస్ హరిక్ సూర్య అని పేరున్నది. మోడల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్స్ పంపిస్తారు వాళ్ళు. మనకు ఇది కూడా ఎక్కిస్తాను. చాలా ఈజీగా ఎక్కుతుంది. కొంచెం ఒకవేళ దీంట్లో సైజు మాత్రం ఏదన్నా కొంచెం పెద్దగా ఉన్నట్టు అనేది ఉంటే దాన్ని కరెక్ట్గా గుంజుకొని ఇది ఇది జాల్ఫారి అని ఇది ఒక కంపెనీది. అంటే పేర్లు మాత్రమే అన్ని 75 mm. ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం మడతలాగా ఉన్న దాని ఏమైతే రెండు చేతులు ఇట్లా ఒత్తుకున్నట్టే కరెక్ట్ సెట్ అయిపోతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా చేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.